కావలి మున్సిపాలిటీ పరిధిలో అక్రమ లేఅవుట్లపై చాన్నాళ్లకు అధికారులు కొరడ జలిపిస్తున్నారు. గత 5 ఏళ్లు అప్పటి అధికార పార్టీ వైసీపీకి దాసోహమన్నట్లు వ్యవహరించిన అధికారుల్లో అధికారం మారగానే చలనం వచ్చింది. అక్రమ లేఅవుట్లను గుర్తించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అధికారులు లేఅవుట్లపైకి పరుగులు తీస్తున్నారు, వేసిన రాళ్లు పీకేస్తున్నారు, నిషేధిత బోర్డులు పెడుతున్నారు, లేఅవుట్లు వేసిన యజమానులకు నోటీసులు ఇస్తున్నారు, మరోపక్క పంట కాలువలు కుంటలు మాయంపై సర్వే చేస్తున్నారు. దీంతో కావలి స్థిర వ్యాపారుల్లో అలచడి మొదలైంది. వీరితో పాటు గుడ్డిగా ఫ్లాట్లను కొనుగోలు చేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు కావలిలో వేసిన లేఅవుట్లు ఎన్ని, అక్రమమని తేలిన లేఅవుట్లు ఎన్ని, అధికారులు ఏం చేయబోతున్నారనేది తెలుసుకోవాలంటే N3 న్యూస్ చూడాల్సిందే. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం 2019 వరకు ఒక లెక్క, 2019 తరువాత మరో లెక్క అన్నట్లు సాగింది. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే పార్టీ పెద్దల కన్ను రియల్ వ్యాపారంపై పడింది. ఇంకేముంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా వారి చేతుల్లోకి తీసుకున్నారు. లేఅవుట్ వేసే ఏ ఒక్క నిబంధన పాటించలేదు. అధికారులు వారికే దాసోహమయ్యారు. ల్యాండ్ కన్వర్షన్ నుంచి లేఅవుట్ వేసి అమ్మే వరకు, ఇలాంటి అక్రమ ప్లాట్లకు మున్సిపల్ నిర్మాణ అప్రూవల్ వరకు అంతా వక్రమమే. మొత్తం 100 లేఅవుట్లు ఉండగా వీటిలో 2019 వరకు 50 లేఅవుట్లు ఉన్నాయి. 2019 ఆ తర్వాత మరో 50 లేఅవుట్లు వేశారు. వీటిలో 10 లేఅవుట్లు భారీ లేఅవుట్లు వేశారు. ఒక్కొక్క లేఅవుట్ 30 ఎకరాలు నిర్మించిన లేఅవుట్లు ఉన్నాయి. కానీ నుడా అనుమతి లేకుండా ఈ లేఅవుట్లు వేశారంటే ప్రభుత్వం ఎంత గట్టిగా పనిచేసిందో అర్థం కాక మానదు. తాజాగా కావలి పట్టణంలో తుమ్మలపెంట రోడ్డు, వెంగాయగారిపాలెం రోడ్డు మధ్యలో వేసిన లేఅవుట్లన్నీ అక్రమమని అధికారులు తేల్చారు. వీటిని సక్రమం చేసుకోవాలని లేఅవుట్లు వేసిన యజమానులకు సూచించినట్లు తెలుస్తోంది. మరోపక్క లేఅవుట్లు వేసిన యజమానులు ఎప్పుడో ఫ్లాట్లు అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మరి ఫ్లాట్లు కొన్నవారి పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి అందరికీ $1 మిలియన్ ప్రశ్నలు. చూద్దాం కొత్త ప్రభుత్వం అందుకొని అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం.
13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మిపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.